फ्रेंड्स मनम इप्पुडु 2020-21 संबंधिंचिन अड्मिशन्लकु अप्लिकेशन रिजिस्टर चेसे विधानम एला अनेदि मनं तेलुसुकुंदां। अयिते इवाल्टि नुंचि अप्लिकेशन्स पोर्टल लो पेट्टडं जरिगिंदि। अयिते इंदुलो कोन्नि विषयालु मीरु जाग्रत्तगा गमनिंचि चेयालनि चेप्पि रिक्वेस्ट् चेस्तू उन्नानु। ముఖ్యంగా 2020లో పాస్ అయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలు నమోదు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు మీరు తీసుకోవాలని తెలుపుతూ ఉన్నాను। ఎందుకంటే వారికి సంబంధించిన వివరాలు మనకు కనిపించట్లేదు, అంటే నంబర్ కొట్టిన వెంటనే హాల్ టికెట్ నంబర్ కొట్టిన వెంటనే కనిపించట్లేదు అన్నమాట। అయితే మొదటగా మనము ఎలా అప్లికేషన్ రిజిస్టర్ చేయాలి అనేది మనం ఇప్పుడు గమనిద్దాం। మొదటగా మనము మన पोर्टल एदैते उंदो iti.nic.in पोर्टल मनं टाइप चेसां। टाइप चेसी एंटर कोट्टिन तर्वात मनकु ई विधंगा स्क्रीन कनिपिस्तुंदी। स्क्रीन कनिपिस्तुन्नप्पुडु मीरु इक्कड गमनिंचाल्सिन विषयं एंटंटे एडम वैपुन स्टूडेंट एरिया अनि कनिपिस्तुंदन्नमाट। सो स्टूडेंट एरिया मोदटगा मनकि एं कनिपिस्तुंदि ऑनलाइन अप्लिकेशन एंट्री फॉर्म अनेदि कनिपिस्तुंदि। दानिपैन मनमु क्लिक चेस्ते ई विधंगा मनकु विवरालु नमोदु चेसेदानिकि स्क्रीन कनबडुतुंदि। ई स्क्रीन लो मीरु मोदटगा टाइप चेयवाल्सिंदि एंटि इक्कड अंटे एसएससी बोर्ड एदनेदि सेलेक्ट चेसुकोवाली। इक्कड मनकु मोदटगा मनकु आंध्रप्रदेश स्टेट बोर्ड अनि कनिपिस्तुंदि, దాన్ని మనము సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం। తర్వాత క్రింద మనము నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ బ్లాక్ లో ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ అని అడుగుతుంది। ఇక్కడ మనము ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తాం। నేను ఒక నంబర్ టైప్ చేస్తున్నాను 20-23-10-2-11-5। సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అని అడుగుతుంది। ఈ విద్యార్థి 2020 లో పాస్ అయ్యాడు కాబట్టి 2020 అని ఎంటర్ చేశాను। అదే విధంగా రిజల్ట్ టైప్ లో మనకు ఈ విద్యార్థికి మార్క్స్ ఆ జీపీఏ నా అని అడుగుతుంది। అయితే గత కొద్ది సంవత్సరాలుగా జీపీఏ నే ఇస్తున్నారు కాబట్టి మనము జీపీఏ ని సెలెక్ట్ చేసుకోవడం చేయాలి। ఆ తర్వాత ఇక్కడ మనము ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది మధ్యలో। ఈ ప్రొసీడ్ పైన మనము క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది। ఈ స్క్రీన్ లో మనకి ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనకు ఏది కూడా వివరాలు కనిపించట్లేదు, ఒక హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ పాస్, బోర్డ్ తప్ప। అయితే మనం ఇక్కడ మంత్ ఆఫ్ పాస్ అనేది మొదటగా సెలెక్ట్ చేసుకుంటాం। 2020 ఓన్లీ మార్చి మాత్రమే కనిపిస్తుంది, మార్చి ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది। ఇక్కడ మనము అప్లికెంట్ నేమ్ అని చెప్పి అడుగుతుంది, మనమే సొంతంగా ఈ యొక్క అప్లికెంట్ నేమ్ ఎటువంటి తప్పులు లేకుండా టైప్ చేయాలి। ఈ అబ్బాయి పేరు చిట్టూరు హర్ష వర్ధన్। తర్వాత ఆ అబ్బాయికి సంబంధించిన మొబైల్ నంబర్ అడుగుతూ ఉంది। ఇక్కడ మొబైల్ నంబర్ నేను ఎంటర్ చేస్తూ ఉన్నాను। దాని తర్వాత ఆ విద్యార్థి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఇక్కడ। సో ఈ డేట్ ఆఫ్ బర్త్ కు పక్కన మనకు ఈ కాలమ్ లోకి వెళ్లి మనము డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఆ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు కరెక్ట్ గా ఎంటర్ చేయాలి। అయితే ఇక్కడ 6 సిరీస్ తో మొదలైన మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఏ వాలిడ్ మొబైల్ నంబర్ అని అడుగుతుంది। ఇక్కడ 10 డిజిట్స్ మనం టైప్ చేశాం, అయినప్పటికీ ఇది 6 సిరీస్ తో ఉన్నటువంటి నంబర్లు తీసుకోవట్లేదు కాబట్టి మనము వేరే నంబర్ టైప్ చేస్తున్నాను। ఇక్కడ నేను 9989375730। సో ఇప్పుడు మనకు ఇది మొబైల్ నంబర్ తీసుకుంటుంది। దాని తర్వాత మనము ఈ విద్యార్థికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేస్తున్నాం 23-07
-2005. ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఆప్షనల్ మాత్రమే, తప్పనిసరిగా ఎంటర్ చేయవలసిన అవసరం అయితే లేదు. అక్కడ స్టార్ మార్క్ లేదు దాని పక్కన, మీకు అందుబాటులో ఉంటే టైప్ చేయవచ్చు, లేదంటే టైప్ చేయకపోయినా అది తప్పనిసరి అయితే కాదు. ఆధార్ నెంబర్ అనేది, నా దగ్గర ఆధార్ నెంబర్ అందుబాటులో ఉంది కాబట్టి నేను టైప్ చేస్తున్నాను, కానీ అది తప్పనిసరి అయితే కాదు. తర్వాత జెండర్, మేల్ సెలెక్ట్ చేసుకోవాలి మనము, మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేలు. ఇక్కడ కేటగిరీలో మనము ఆ విద్యార్థికి సంబంధించిందే క్యాస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అబ్బాయి బీసీఏ, బీసీఏగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఫాదర్ నేమ్ ఇక్కడ అడుగుతూ ఉంది. సో ఈ ఫాదర్ నేమ్ను మనము ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, విద్యార్థి పేరు క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి అంటే తప్పనిసరిగా మీరు విద్యార్థి పేరు కానీ తండ్రి పేరు దగ్గర కానీ ఎక్కడైనా కానీ క్యాపిటల్ లెటర్స్ రావాలంటే మీరు మీ యొక్క కీబోర్డ్లో క్యాప్స్ లాక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్మాల్ లెటర్స్ కొడితే స్మాల్ లెటర్స్ తీసుకుంటుంది, క్యాపిటల్ లెటర్స్ కొడితే క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటుంది. కేస్ సెన్సిటివ్గా లేదు, ఇక్కడ కేస్ సెన్సిటివ్ అనేది ఉంది కాబట్టి మనము క్యాపిటల్ లెటర్స్ కావాలంటే మన యొక్క కీబోర్డ్లో మనము క్యాపిటల్ లెటర్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దగ్గర ఎవరైనా పిహెచ్ ఉంటే ఎస్ కొడతాం, లేదు అంటే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా మదర్ నేమ్ అడుగుతుంది. ఇవన్నీ కూడా స్టార్ గుర్తున్నవన్నీ కూడా తప్పనిసరిగా మనం ఎంటర్ చేయవలసిన ఫీల్డ్స్ అన్నమాట. ఇక్కడ మదర్ నేమ్ కూడా మనము ఎంటర్ చేయాలి. సో మదర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అయితే ఎస్ అని కొడతాము, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. అడ్రస్ ఇక్కడ మనము అడ్రస్ కూడా మనము ఎంటర్ చేసుకుంటాము. అడ్రస్ అనేది అది మీరు పూర్తి స్థాయిలో చేసినా పర్వాలేదు, లేదా మీరు సింపుల్గా ఎంటర్ చేసుకున్నా పర్వాలేదు. క్వాలిఫికేషన్ దగ్గర ఇది మనము ఎస్ఎస్సి పాసా, ఎయిత్ పాసా అని అడుగుతుంది. కొద్దిమంది ఎయిత్ క్లాస్ పాస్ అయిన వారికి కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, వెల్డరు, ప్లంబరు ఇటువంటి కోర్సెస్. కాబట్టి మనము ఈ అబ్బాయి 10th పాస్ అయితే 10th పాస్ సెలెక్ట్ చేసుకుంటాం, లేదు 10th ఫెయిల్ అయిన అబ్బాయి అయితే 8th క్లాస్ పాస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. పిన్ కోడ్ కూడా ఇక్కడ అడిగారు, కానీ అది కూడా ఆప్షనలే. మనకు తెలిసి ఉంటే మనము టైప్ చేయండి పిన్ కోడ్, ఒకవేళ లేకపోయినా కూడా పర్వాలేదు. అదేవిధంగా లోకల్, నాన్ లోకల్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఈ విద్యార్థి లోకలే కాబట్టి ఈ లోకల్ అనేది మనము సెలెక్ట్ చేసుకున్నాం. అయితే ఈ అబ్బాయికి సంబంధించి మనకు ఈ 2020లో మనకు అందరికీ తెలుసు, మార్కులు అనేటివి మనకు వచ్చిన సర్టిఫికేట్స్లో ఎక్కడ కూడా ప్రింట్ అయ్యి రాలేదు, కానీ ఇక్కడేమో మార్కులు అడుగుతున్నాయి. అటువంటిప్పుడు మనము ఏం చేయాలి అనేది ఒకటి. అయితే దానికన్నా ముందు ఇక్కడ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇక్కడ 2, 3 అని రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 అనేది ఎవరికి సెలెక్ట్ చేస్తామంటే సిబిఎస్ఈ బోర్డు కానీ లేదా అదర్ బోర్డులో కేవలం 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటే, 2 లాంగ్వేజెస్ మాత్రమే ఉంటే దానికి మాత్రం మనం 2 అని సెలెక్ట్ చేస్తాం. అయితే ఎస్ఎస్సి బోర్డులో 3 ఉంటాయి. ఒకటి మనకు మదర్ టంగ్ కింద, ఫస్ట్ లాంగ్వేజ్ కింద తెలుగు ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ ఉంటుంది, థర్డ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి మనము ఎస్ఎస్సి బోర్డు విద్యార్థి అయితే అక్కడ 3గా సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మార్కులు లేవు కదా, మనం ఏం ఎంటర్ చేయాలి అనే అనుమానం మీకు రావచ్చు. అయితే ఇక్కడ 2020కి సంబంధించిన విద్యార్థుల మార్కులు ఈ యొక్క మార్కుల లిస్ట్లో లేవు కాబట్టి మనము ఈ జీపీఏ దగ్గర అన్ని 0లుగా ఎంటర్ చేయాలి. తర్వాత డిపార్ట్మెంట్ వారు ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళి వాళ్ళ మార్కులు వాళ్ళ యొక్క జీపీఏ తీసుకొని వచ్చి వాళ్ళు అప్డేట్ చేస్తారు ఈ యొక్క సమాచారాన్ని. ప్రస్తుతానికి మనం అందరము కూడా 00 ఎంటర్ చేస్తాము. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టి ఉన్నారో 18వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల, అంటే ఎల్లుండి 5 గంటల లోపల ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో వారి వరకు డేటా తీసుకెళ్లి ఎస్ఎస్సి బోర్డులో డేటా తీసుకొచ్చి మళ్ళీ డేటాను అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా ఇక్కడ మార్క్స్ దగ్గర, జీపీఏ దగ్గర 00 కొట్టాలి. మీకు అందరికీ మరొకసారి చెబుతున్నాను, ఇవాళ అంటే 16/11/2020 నుంచి 18/11/2020 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే
అప్లికేషన్స్ రిజిస్టర్ చేసేదానికి ఈ యొక్క ఫేస్ లో మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరైనా కానీ ఈ సమయం లోపే మీరు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోండి. సో ఇక్కడ మనము జీపీఏ అనేది ఎంటర్ చేయడం అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాము, దీని కిందికి వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మొదటగా అనంతపురం నేను సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఐటీఐ అనేది ఉంది. ఇక్కడ నేను ప్రైవేట్ ఐటీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఐటీఐ నేమ్, మీరు ఎవరైతే విద్యార్థి, ఉదాహరణకు విద్యార్థి కనుక అప్లికేషన్ పెట్టుకుంటుంటే ఆ విద్యార్థి ఒకటి కావాలంటే ఒకటి చేయొచ్చు, రెండు కావాలంటే రెండు చేయొచ్చు, మూడు కావాలంటే మూడు చేయొచ్చు. అదే ఐటీఐ వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ కు సపోర్ట్గా ఈ యొక్క అప్లికేషన్ నింపుతూ ఉంటే వారు ఇక్కడ ఐటీఐ పేరు ఏది పెట్టాలి అనేది జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. ఇక్కడ పక్కన ఐటీఐ పేరుతో పాటుగా మన ఐటీఐ ఎన్ఐసి కోడ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అది కరెక్ట్ గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పొరపాటుగా ఒక ఐటీఐ బదులు ఇంకొక ఐటీఐ పెడితే సమస్య వస్తుంది. లేదు, విద్యార్థి నేరుగా దీని అప్లికేషన్ రిజిస్టర్ చేసుకునే అవకాశం ప్రభుత్వం వారు కల్పించారు కాబట్టి ఆ విద్యార్థి ఒకే ఐటీఐ కాకుండా రెండు మూడు ఐటీఐలు కూడా ఆప్షన్స్ పెట్టుకునే వెసులుబాటు ఇక్కడ కల్పించారు. ఇక్కడ నేను శ్రీ సాయి వెంకటేశ్వర ఐటీసీ అనంతపురం సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో అది కరెక్ట్ గానే డేటా, ఆ మిగిలిన డేటా అనేది మనం చూడాల్సిన అవసరం లేదు. ఐటీఐ పేరు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నామా లేదా అనేది గమనించాలి. ఒకవేళ ఇంకా ఏదైనా అదనంగా మనము సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ విద్యార్థి, ఇప్పుడు విద్యార్థి నేరుగా అప్లికేషన్ పెడుతున్నాడు అనుకుందాం ఐటీఐ వారు కాకుండా, ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో ఇది ప్రతి వారు కూడా అప్లికేషన్ పెట్టుకునేదానికి డిపార్ట్మెంట్ వారు వెసులుబాటు కల్పించారు. ఆ విద్యార్థి ఒకే ఐటీఐ కాకుండా రెండు మూడు ఐటీఐలకు కూడా అప్లికేషన్ పెట్టుకునేటట్టుగా ఈ యొక్క అప్లికేషన్ ను డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విద్యార్థి కావాలనుకుంటే ఇంకొక ఐటీఐ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంకా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అతను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవసరం లేదు అనుకుంటే దాన్ని డిలీట్ కూడా చేసే ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా విద్యార్థి, ఆ అబ్బాయి ఒకే ఐటీఐ కాకుండా రెండు మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ పది కూడా ఆ అబ్బాయి అప్లికేషన్స్ ఆయా ఐటీఐలలో పెట్టవచ్చు. అదే ఐటీఐలో ఆల్రెడీ ఎవరైనా కమిట్ అయిన వాళ్ళు ఉంటే దానికి అనుగుణంగా అప్లికేషన్ నేరుగా తీసుకొచ్చి ఇచ్చి ఉంటే వాళ్ళకి అప్లికేషన్ మనము ఈ విధంగా అప్లై చేయవచ్చు. అయితే ఇక్కడ మన యొక్క ఐటీఐ పేరు సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ చేయవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థి యొక్క ఫోటో మనము సెలెక్ట్ చేసుకోవాలి. చూస్ ఫైల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా బొమ్మలు, మనకు ఆ విద్యార్థిది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మనము ఆ విద్యార్థి ఫోటోను మనము సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది 50 KB లోపల ఉండాలి. ఈ యొక్క సైజ్ వచ్చేసి 50 KB లోపల ఉండాలి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ విద్యార్థి ఫోటో కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనము ఇవన్నీ కూడా పైన పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని చెప్పి తెలుపుతూ ఇక్కడ మనము టిక్ మార్క్, ఈ బాక్స్ లో టిక్ మార్క్ ఎంటర్ చేయవలెను. చేసిన తర్వాత ఇక్కడ చివరగా అప్లై నౌ అని చెప్పి మనము టైప్ చేస్తాం, ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ కనపడుతుంది కదా, 200 10 770. ఇది మీరు నెంబర్ నోట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడితో ఈ యొక్క అప్లికేషన్ మనము అయిపోయింది. అప్లికేషన్ తీసుకోవడం అనేది అంటే రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే దాని పక్కన ఉన్న క్లిక్ హియర్ టు ప్రింట్ ద అప్లికేషన్ అని కొడితే మనకు ఈ విధంగా విద్యార్థి యొక్క అప్లికేషన్ వస్తుంది. ఈ స్టూడెంట్ అప్లికేషన్ పెట్టిండే ఈ యొక్క అప్లికేషన్ కూడా మనము ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుంది. దీన్ని మనము ప్రింట్ చేసి డైరెక్ట్ గా ప్రింట్ తీయవచ్చు. సో నేను ఇక్కడ దీన్ని మీరు సేవ్ పీడిఎఫ్ లోకి సేవ్ కూడా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదు అంటే మీరు డైరెక్ట్ గా ప్రింట్ కూడా చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ అబ్బాయి అప్లికేషన్ వస్తుంది. సో ఇక్కడ మీకు అన్ని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ విద్యార్థికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు
వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఏదైనా అవసరమైతే మీరు తదుపరి మళ్ళీ ఎడిట్ అప్లికేషన్ లోకి వెళ్ళి ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది అప్లైడ్ ఐటీఐ లిస్ట్ కనిపిస్తుంది, స్టూడెంట్ వివరాలు కనిపిస్తాయి, ఆధార్ నెంబర్ మొత్తం కనిపించకుండా చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనపడే విధంగా అప్లికేషన్ ను డిజైన్ చేయడం జరిగింది. ఇది 2020లో జరిగిన విద్యార్థి యొక్క అప్లికేషన్ రిజిస్టర్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అయితే మనము ఉదాహరణకి 2020 కాకుండా అంతకన్నా ముందు విద్యార్థులు ఎవరైనా ఉంటే ఏం చేయాలి? సో సేమ్ మళ్ళీ అప్లికేషన్ లోకి వెళ్తాం మనము. ఆన్లైన్ అప్లికేషన్ ఎంట్రీ ఫామ్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఎస్ఎస్సి బోర్డ్ అనేది మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇది 2016లో పాస్ అయిన విద్యార్థి యొక్క డేటా నేను ఎంటర్ చేస్తున్నాను మీ యొక్క ఈజీగా మీరు చూసేదానికి. ఇక్కడ గమనించండి, ఈ అబ్బాయి 2016లో పాస్ అయ్యాడు. రిజల్ట్ టైప్ వచ్చేసి ఇది కూడా జీపీఏనే. సో ఇక్కడ కొట్టిన తర్వాత ప్రొసీడ్ అని నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఈ విద్యార్థికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ వచ్చింది, బోర్డు వచ్చింది, ఇయర్ ఆఫ్ పాస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మంత్ ఆఫ్ పాస్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటాం, మార్చా సప్లిమెంటరీనా అనేది. ఈ అబ్బాయి రెగ్యులర్ పాస్ కింద ఉన్నాడు కాబట్టి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే ఇక్కడ అప్లికెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చాయి. అయితే 2020 విద్యార్థులకు డేటా అనేది ఎస్ఎస్సి వాళ్ళు షేర్ చేయలేదు కాబట్టి మనకు అక్కడ విద్యార్థి వివరాలన్నీ మనమే నమోదు చేయవలసి వస్తుంది. అయితే మార్క్స్ మాత్రం తర్వాత వాళ్ళు ప్రభుత్వం వారు తీసుకొని వస్తారు, మన డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ అప్డేట్ చేస్తారు. కాబట్టి స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎటువంటి తప్పులు లేకుండా మీరు ఎంటర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మిగిలిన వివరాలు, ఈ అబ్బాయికి సంబంధించిన మిగిలిన వివరాలు మనము నమోదు చేయాలి. ప్రస్తుతానికి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం, 9014659437. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, ఈ అబ్బాయిది మనము ఇందాక చెప్పినట్టుగా ఇది ఆప్షనల్ మాత్రమే, మనకు కావాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు లేదంటే లేదు. నా దగ్గర డేటా ఉంది కాబట్టి నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ అంటే కేటగిరీ అంటే అబ్బాయికి సంబంధించిందే క్యాస్ట్ అన్నమాట ఇది. సో ఈ అబ్బాయి మసూద్ వలీ, ఈ అబ్బాయి మైనార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి బీసీఈ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో సర్టిఫికేట్ ఉండాలి, మనం ఏ కేటగిరీ కింద అయితే మనం సెలెక్ట్ చేస్తున్నామో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ అబ్బాయి పిహెచ్ కాదు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో కూడా ఈ అబ్బాయి లేడు. అడ్రస్ మనము ఎంటర్ చేయవచ్చు. సో ఈ అబ్బాయి మాకు సింగనమల అనే ప్రదేశం నుంచి వచ్చాడు, సింగనమల అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఈ అబ్బాయి. ఓకే, క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్డ్, పిన్ కోడ్ అనేది ఇందాక చెప్పాను కదా అందుబాటులో ఉంటే చేయండి. ఇది కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయవలసిన ఫీల్డ్ అయితే కాదు, స్టార్ గుర్తు లేదు. అదేవిధంగా ఇక్కడ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, ఈ జీపీఏ సబ్జెక్టుకి సంబంధించిన ప్రతి దానికి సంబంధించిన పాయింట్స్ అనేటివి ఇక్కడ, గ్రేడ్ పాయింట్స్ అనేటివి ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అయి ఉన్నాయి. ఇది మీరు స్పష్టంగా మీకు గుర్తుపెట్టుకోండి, 2012 నుంచి 2019 వరకు మన ఎస్ఎస్సి బోర్డులో పాస్ అయిన విద్యార్థులు అందరి డేటా ఆటోమేటిక్ గా మనకు రిట్రీవ్ అవుతుంది. అంటే ఆ హాల్ టికెట్ నెంబర్ కొట్టిన వెంటనే వాళ్ళ వివరాలు మనకు కనపడతాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2012 నుంచి 2019 వరకు. 2012 కన్నా ముందు పాస్ అయిన వారిది మనం వివరాలు నమోదు చేయాలి. అదేవిధంగా 2020లో కూడా పాస్ అయిన విద్యార్థుల వివరాలు కూడా మనము నమోదు చేయాలి. అయితే స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి కాకుండా క్యాస్ట్ వీటికి సంబంధించినవి కాకుండా మార్క్స్ దగ్గర మాత్రం 2020 వారికి అందరికీ 000 ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఈ విద్యార్థి ఆల్రెడీ జీపీఏ ఉంది కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, అదేవిధంగా ఇక్కడ గవర్నమెంటా ప్రైవేటా సెలెక్ట్ చేసుకుంటున్నా, అదేవిధంగా ఇక్కడ ఐటీఐ పేరు నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ విధంగా వస్తుంది ప్రతిసారి, అది మనం క్లోజ్ చేసేయచ్చు, అది కంపల్సరీ కాదు. సో అక్కడ కేవలం మనం పెట్టిన ఐటీఐ మంది కరెక్ట్ గా పెట్టామా లేదా అనేది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ విద్యార్థి ఎవరైనా అప్లికేషన్ బయట పెడుతుంటే కూడా ఆ విద్యార్థికి గైడ్ చేసే విధంగా చూడండి. ఇక్కడ ఈ అబ్బాయిది బి మసూద్ వలీ అనే ఈ అబ్బాయి యొక్క ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అన్ని వివరాలు కరెక్ట్ గానే ఉన్నాయని చెప్పి అతను సర్టిఫై చేస్తున్నటువంటి టిక్ బాక్స్ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది.
సో ఇక్కడ మళ్ళీ అప్లై నౌ అని ఎంటర్ చేయడం జరిగింది. సో అప్లై చేసాము, ఆపై యొక్క అప్లికేషన్ నెంబర్ కూడా రిజిస్టర్ అయిపోయింది కాబట్టి మనకు నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అప్లికేషన్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ చేసేదానికి కూడా మీరు నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు, లేదా పీడిఎఫ్ లో కూడా మీరు సేవ్ చేయవచ్చు. ఏ విధంగానైనా మీరు దీన్ని సేవ్ అయినా చేసుకోవచ్చు, లేదా ప్రింట్ అయినా చేయవచ్చు అన్నమాట. సో నేను సేవ్ చేసుకుంటున్నాను, నా దగ్గర ప్రస్తుతం ప్రింటర్ అందుబాటులో లేదు కాబట్టి నేను దీన్ని పీడిఎఫ్ లో సేవ్ చేసుకుంటున్నాను. తర్వాత నాకు అవసరమైనప్పుడు నేను దాన్ని ప్రింట్ తీసుకోగలను కాబట్టి సో నేను ప్రస్తుతానికి ఆ డేటాను సేవ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు మీ యొక్క విద్యార్థులకు సంబంధించిన అప్లికేషన్స్ ఎవరైనా పిల్లలు నేరుగా పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ విధంగా సపోర్ట్ చేసి మీరు అప్లికేషన్ రిజిస్టర్ చేయవచ్చు, లేదా విద్యార్థి కూడా నేరుగా ఐటీఐ దగ్గరికైనా వచ్చి చేసుకోవచ్చు, లేదా బయట నెట్ సెంటర్లు లేదా అబ్బాయికి సంబంధించిన ఓన్ సిస్టమ్ కానీ లేదా ఈవెన్ మొబైల్ నుంచి అవకాశం ఉంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అన్ని కూడా నమోదు చేయాలని చెప్పి మీకు తెలుపుతూ ఉన్నాను. ఈ యొక్క వీడియోను చూసిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.